ఇంకొద్ది వెనక జరగనా కరుణ ఆపరేషన్ అని ఇవాళ శివాజీ సినిమా యాక్టర్ శివాజీ గారు అన్ని కూడా నాకు ముందే తెలుసు అన్ని తెలిసి ఆపరేషన్ చేయడం జరుగుతుందని చెప్పి ఇవాళ మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది కూడా నాకు ముందే తెలుసని చెప్పి చెప్పడం జరిగింది. రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు మీద రేపు ప్రధానమంత్రి గారు ఇంకేం జరుగుతాయో మరి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసి అలా ఇంకేం జరగబోతున్నాయో ఎవరి మీద ఇబ్బందులు జరుగుతాయో ముందే తెలుసుకుని మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి లేకపోతే ఒళ్ళకాడ అయ్యే పరిస్థితి ఉందని ఇలాంటి గరుడ ఆపరేషన్ ఎప్పుడు ఈ రాజకీయ నాకున్న చరిత్రలో అంతకుముందు చరిత్రలో ఒక అధికారి నాతో చెప్పారన్నారు. అది అధికారి ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఈ ఆపరేషన్ ఏంటో దీన్ని మనం తొలిగా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. అతను తీసుకొచ్చి ఇంట్రాక్ట్ చేసి మొత్తం రాష్ట్రంలో పీస్ఫుల్ వాతావరణం కలిసే విధంగా ఇంకేం జరగబోతున్నాయో తెలుసుకుని ముందే జాతీయంగా అరికట్టాలని చెప్పి అతన్ని కష్టరీతలు తీసుకుని విచారించాలని చెప్పి మీకు కంప్లైంట్ చేస్తున్నాం. దుర్గాప్రసాద్ గారు ఎవరు రండి కొంచెం. వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన దాడి జరిగిన వెంటనే గరుడ ఆపరేషన్ మాకు ఇది ముందే తెలుసు, ఇట్లా జరుగుద్దని శివాజీ సినిమా యాక్టర్ చెప్పడం జరిగింది. అలాగే డీజీపీ గారు కూడా వెంటనే అరగంటలోనే ఇది ఒక డ్రామా అని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో చేశాడు, ఆయన సానుభూతి రావాలని చెప్పి వెంటనే ఆయన చెప్పడం, మళ్ళీ వెంటనే సీఎం గారు దాని మీద స్పందించి మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి 2-3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి, ఈ భారతదేశంలోనే నేను 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిని గొప్ప వ్యక్తిని అన్న వ్యక్తి హాస్యాస్పదంగా ఒక ప్రతిపక్ష నాయకుడి జరిగిన దాడిని ఏమాత్రం కూడా ఆలోచించకుండా హాస్యాస్పదంగా మాట్లాడాడు. దాంతోపాటు ఆయన గరుడ ఆపరేషన్ అన్న శివాజీ చెప్పింది కరెక్ట్ అని చెప్పడం కూడా జరిగింది. అందుచేత అసలు ఈ ఆపరేషన్ ఏంటి, గరుడ ఏంటి అనేది వెలికి తీసి ఎంచేతంటే ఆయనకు ముందే తెలుసు అంటున్నారు. రేపు పొద్దున సీఎం గారి మీదో లేకపోతే ప్రధానమంత్రి గారు లేకపోతే ఇంకొకళ్ళ మీదో జరగకుండా నాకెవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా నాకు అన్నీ తెలుస్తున్నాయని చెప్తున్నాడు. వెంటనే అతన్ని ఇంట్రాగేట్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. అందుచేత వెంటనే శివాజీని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అతను ఎంక్వైరీ చేసి ఇంకేమేమి జరగబోతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏం ప్రాబ్లం చేయబోతున్నారు, ఈ రాష్ట్రాన్ని అరాచకం చేయబోతున్నారా అనేది వెంటనే అతన్ని ఇంట్రాగేట్ చేసి అతని నుంచి మొత్తం కంప్లీట్ అన్నీ కూడా ఇంకేమన్నా జరగబోతున్నాయి ముందుగానే ఆయన ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆయన వెంటనే కూడా ఏం జరుగుతాయో ఏం జరగబోతున్నాయో ముందే తెలుసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి మా తణుకు నాయకులందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తణుకు నియోజకవర్గం అందరూ కూడా కలిసి శివాజీని ఇంట్రాగేట్ చేయమని చెప్పి అతని మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. దాని మీద ఎక్నాజ్మెంట్ తీసుకుంటున్నాం, వెంటనే దర్యాప్తు చేసి వెంటనే ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా